రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది కరోనా పట్ల ఆందోళనకు గురవుతున్నారు. మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అయితే కరోనా వ్యాప్తిని చూసి భయపడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూనిటీ పెంచుకోవాలని సూచిస్తున్నారు. సిటీలో లాక్డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు వందల్లో కేసులు పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. కరోనాతో ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. అయితే ఇవన్నీ పట్టించుకోవద్దని సూచిస్తున్నారు సైకాలజిస్టులు. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటున్నారు. ముఖ్యంగా మనందరూ కూడా భయపడుతున్నాము. భయం ఎందుకంటే ప్రతి క్షణం కూడా భయం. మార్కెట్కి వెళ్ళినా భయమే, ఉద్యోగంకి వెళ్ళినా భయమే, ఆటోలో ఎక్కినా భయమే, ఎక్కడికి పోయినా ఇది ఎక్కడి నుంచి అంటుకుంటుందో ఈ మహమ్మారి అనే ఒక భయం అయితే ప్రతి క్షణం ప్రతి మనిషిలో కూడుంది. ఒకటి తన గురించి అయితే, రెండవది తను ప్రేమించే వాళ్ళు కూడా ఏమవుతారో అనే ఒక భయం అయితే మనందరికీ ఉంది. కరోనా కేసులు పెరగడంతో చాలా మంది ఏం జరుగుతుందోనని ఎక్కువగా ఆలోచించడంతో డిప్రెషన్ కు గురవుతున్నారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండాలంటున్నారు సైకాలజిస్టులు. మానసికంగా బాగుంటేనే శారీరకంగా హెల్దీగా ఉంటామని సూచిస్తున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనల్ని మనము ఆరోగ్యవంతంగా, అంటే శారీరకంగా మానసికంగా రెండు ఆరోగ్యాలను మనం చూసుకుంటే మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిది ఈ సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. హిస్టరీలో చూసాం మనము, ఎన్నో జబ్బులు వచ్చినా, ఎన్నో అంటువ్యాధులు వచ్చినా అన్ని అరెస్ట్ చేయగలిగాము, కానీ ప్రపంచం ఆగిపోలేదు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ మనం పుంజుకుంటాము, మళ్ళీ మనం నార్మల్గా మంచిగా మనము జీవన స్రవంతి సాగుతుంది. కాబట్టి ఈ ఆప్టిమిజంతో మనము ఒక పాజిటివ్ దృక్పథంతో అయితే ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కరోనా టైంలో ఫిజికల్ హెల్త్ కూడా చాలా ముఖ్యమంటున్నారు డాక్టర్లు. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లతో పాటు నట్స్, ఫిష్ ఎక్కువగా తినాలంటున్నారు. విటమిన్ డి కోసం సన్ లైట్ ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజు యోగా, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలంటున్నారు. సో ఈ టైంలో చాలా మంది ఏంటంటే పానిక్ అవ్వడం, టెన్షన్ పడడం, తర్వాత ఎక్కువ స్ట్రెస్లోకి గురి అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది. మన యొక్క ఆహారంలో కూడా కొంతవరకు మార్పులు చేసుకుంటూ ఈ స్ట్రెస్, టెన్షన్ అన్నది మనం తీసేసుకొని మనం ఎలా ముందుగా మనం దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యము, తర్వాత మంచి స్ట్రెంగ్త్, ఆహారంలో మంచి పోషకాలతో కూడిన ఆహారం, మన ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకుంటూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. డైలీ అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రస్తుతం కరోనా రెస్పిరేటరీ సిస్టమ్ పైనే ప్రభావం చూపుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ లంగ్స్ హెల్తీగా ఉండేందుకు విటమిన్ ఏ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జలుబు, దగ్గు బారిన పడకుండా ఉండేందుకు వేడి నీళ్లతో పాటు పాలల్లో పసుపు కలిపి తాగాలని సూచిస్తున్నారు. వేడిగా ఉండే ఫుడ్డే తినాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి వాటర్ తాగాలంటున్నారు. వింటర్ రైనీ సీజన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లోనే మనకి ఎక్కువగా ఈ కోవిడ్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందువల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఈ చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం, చల్లటి వాతావరణంలో వర్షంలో ఎక్కువగా తడవకుండా మనం ఎప్పుడుగా వామ్గా పెట్టుకోవడం, ఒకవేళ కోల్డ్ కాఫ్ వచ్చినా మనం టెన్షన్ పడకుండా మనం ఎక్కువగా ఈ గాగులింగ్ సాల్ట్ వాటర్ అండ్ అల్లము ఇలాంటివి వేసుకుని గాగులు చేసుకోవడం, తర్వాత స్ట్రీమ్ పట్టుకోవడం, తర్వాత వేడి పాలల్లో కొంతవరకు టర్మరిక్ పసుపు వేసుకొని తీసుకోవడం, అన్నీ కూడా మనకి చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంటాయి. వాటిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ ఎక్కువగా గుణాలున్న ఫుడ్స్ కాబట్టి వీటిని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన చెందొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో కలిసి బతకడం తప్పదంటున్నారు.